టీచర్స్ ఇండియా వైజాగ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు సుధా. ఇప్పుడు ముందుగా హెడ్లైన్స్. ఏపీ సెట్ 2017 ఫలితాలు విడుదల. అమరావతిలో కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారికి విశాఖలో ఉన్న ఆస్తులపై ఏసీబీ సోదాలు. కనక మహాలక్ష్మి ఆలయంలో తులసి పూజ, సంతాన లక్ష్మి అవతారంలో అమ్మ దర్శనం. నోవటెల్లో జరిగిన వర్క్షాప్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కేంద్ర సహాయ మంత్రి రామ్దాస్. ఇక వివరాలు చూద్దాం. ఏపీ సెట్ 2017 ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఈ రోజు విడుదల చేశారు. గత ఏడాది కంటే 6.9% ఎక్కువ మందికి అర్హత సాధించినట్లు తెలియజేశారు. ఏయూ సెనెట్ హాల్లో ఫలితాలను విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది అర్హత సాధించారని తెలియజేశారు. పరీక్షలకు మొత్తం 32,282 మంది హాజరు కాగా అందులో 2,229 మంది అర్హత సాధించారు. ఇందులో పురుషులు 1,373 మంది కాగా మహిళలు 856 మంది ఉన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి నగరాల్లో 70 కేంద్రాల్లో ఈ పరీక్షలను ఈ ఏడాది జూలై 30న నిర్వహించారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం ఈ ఫలితాలను నిర్ణయిస్తారు. ఇందులో 3 పేపర్లు రాసిన వారిలో ఉత్తీర్ణత సాధించిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ లేదా లెక్చరర్ పోస్టులకు అర్హులవుతారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ఉమామహేశ్వరరావు, వీసీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మొట్టమొదటగా ఈ ఏపీ సెట్ నిర్వహణ 2016, 2017 మరియు 2018 మూడు కంటిన్యూస్గా 3 సంవత్సరాలు నిర్వహించడం ఆంధ్ర యూనివర్సిటీకి రావటం మరి దాన్ని సక్సెస్ఫుల్గా ప్రతి సంవత్సరం కూడా మిగతా అందరికంటే కూడా ముందుగా ఎక్కడ ఎటువంటి లోపాలు కానీ ఇబ్బందులు లేకుండా రిజల్ట్స్ రిలీజ్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం. దానికి ఏయు వైస్ ఛాన్సలర్ గారు, అలాగే రిజిస్టర్ గారు, మెంబర్ సెక్రటరీ, వాళ్ళ టీం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంవత్సరం అయితే ఇంతవరకు దేశంలో ఎక్కడ కూడా నెట్ రిజల్ట్స్ కూడా రాలేదు. అటువంటిది మొట్టమొదటిసారిగా మనం దేశంలోనే ఫస్ట్ టైంగా ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలోనే ఈ రిజల్ట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నాం. ఈ ఎగ్జామినేషను 30/6/2017 కండక్ట్ చేయడం జరిగింది. విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, తిరుపతి ఈ నగరాల్లో దాదాపు 70 సెంటర్స్ పైగా కండక్ట్ చేశారు. ఒకసారి టోటల్ క్యాండిడేట్స్ అప్లైడ్ చూస్తే 43,017 మంది టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అప్లై చేశారు. టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎగ్జామినేషన్స్కి అప్పీరెన్స్ చూస్తే 32,842 మంది టోటల్ అప్పీర్ అయ్యారు. దీంట్లో మొత్తం 31 సబ్జెక్ట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైడ్ 31 సబ్జెక్ట్స్ తీసుకుంటే 2,229. అంటే ది పర్సంటేజ్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఈజ్ 6.9%, విచ్ ఈజ్ హైయర్ దెన్ లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయరు 6.62 ఉంటే, యూజీసీ నెట్ రిజల్ట్స్ 4.20 ఉంది, మంది వచ్చి 6.90 ఉంది. దీంట్లో జెండర్ వైజ్ కూడా ఒకసారి చూస్తే మేల్ మొత్తం 18,640 మంది అపీర్ అయ్యారు. వాళ్ళు 1,373 మంది క్వాలిఫై అయ్యారు, అంటే 7.35% దీంట్లో క్వాలిఫై అయ్యారు. ఫిమేల్ తీసుకుంటే 13,602 మంది అపీర్ అయ్యారు, 856 మంది క్వాలిఫై అయ్యారు. పర్సంటేజ్ తీసుకుంటే 6.29% దీంట్లో క్వాలిఫై అయ్యారు. ఈ రిజల్ట్స్ మొత్తం కూడా ఈ మన నెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇది http://ఏపీసెట్.net/in, ఇది నెట్ సంబంధించిన. ఇది కేటగిరీ వైజ్ పాస్ పర్సంటేజ్ కూడా చూస్తే బీసీఏ మొత్తం 11.53% ఆఫ్ క్వాలిఫైడ్, అలాగే బీసీబి మొత్తం తీసుకుంటే 17% ఈ టోటల్ క్వాలిఫైడ్లో బీసీబీ ఉన్నారు. బీసీసీ తీసుకుంటే 2.38 ఉన్నారు, బీసీడి తీసుకుంటే 13.68 ఉన్నారు, అలాగే బీడీఈ తీసుకుంటే
బీసీఈ 5.61 అన్నారు. మొత్తం ఓవరాల్గా బీసీ 50.20, ఎస్సీ 18.07, ఎస్టీ 6.20, అదర్సు 25.53. అలాగే ఈ టోటల్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ తీసుకుంటే 4.23. ఇది పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైడ్ కేటగిరీస్. అమరావతిలో పనిచేస్తున్న టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఎన్వి రఘు పేరిట భారీగా ఆస్తులున్నట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు గుర్తించారు. సోమవారం ఉదయం ఏకకాలంలో రఘు నివాసంతో పాటు ఆయన కుటుంబీకులు, స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఈసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో రఘు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు బయటపడింది. రఘు అక్క పేరుతో విశాఖలో 167 గజాల ఇంటి స్థలం, విశాఖ బీచ్ రోడ్లో 80 లక్షలు విలువలు చేసే ఫ్లాట్, షిరిడీలో ఇల్లు, హోటళ్లు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో బయటపడ్డాయి. ఇవి కాక రఘు నివాసంలో 200 గ్రాముల బంగారం, నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 5 రోజుకు చేరుకున్నాయి. విశాఖ ఇలవేల్పు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ఈ రోజున సంతాన లక్ష్మిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో తులసి పూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇదే రీతిలో కన్యక పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఇక్కడ అమ్మవారు కొల్లూరులో వేయించేసిన మూకాంబికగా అలంకృతమై భక్తులను తరింపజేశారు. Come on.
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అండ్ కాన్స్టిట్యూషన్ గవర్నెన్స్ పై ఈరోజు వర్క్షాప్ జరిగింది. నోవటెల్లో ఈ ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయం సాధికారిత శాఖ సహాయ మంత్రి రామదాస్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప పాల్గొని ప్రసంగించారు. ఓఎన్జీసీ వల్ల కలిగిన లాభ నష్టాలను వివరించారు. This hydrocarbon activities are not directly like only helping this region. ఇప్పుడు శాఖ గారు వచ్చారు, శాఖ గారికి ఏం గారు పనిచేసినప్పుడే ఈ యాక్టివిటీస్ అన్ని కూడా ఎంప్లాయీస్ యూనియన్ తరఫున యాక్టివిటీస్ కూడా ఆ రోజు మాకు చేయండి. రేమశేఖర్ గారు ఇంజనీర్స్ ఈ వన్ ఆఫ్ ద కలెక్టివ్స్ ఈ ఇన్స్టిట్యూట్ యాక్టివిటీస్ ఫ్రమ్ దాట్ ఆల్సో నౌ ఈ రెగ్యులేషన్ ఇన్స్టిట్యూట్ సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇప్పుడు కూడా మరి అలాంటి యాక్టివిటీస్ తీసుకోవాలి. ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ మన యాక్టివిటీ చేసినప్పుడు ఉత్సాహంగా సహకారం చేయాలని చెప్పి బాధపడకూడదు. ఇలా బాధపడే చేయదు. ఎందుకంటే అక్కడ ఒక ఆయనకి వెళ్ళి మనం ఒక ట్రిక్ వేసి రిగ్గి రోడ్ అంతా కూడా గవర్నమెంట్ వేసిన రోడ్ అంతా కూడా పాడు చేసి మనం ఆ రిగ్గి పడిపోతున్నాం. ఆ రోడ్ అంతా పాడైపోతున్నాం కూడా ప్రజలు కూడా ఇబ్బంది జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ప్రతి సోమవారం లాగే ఈ రోజు జరిగిన గ్రీవెన్స్ సెల్ నిర్వహించారు. అందరి అధికారుల సమక్షంలో తమ దృష్టికొచ్చిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీసెట్ 2017 ఫలితాలు విడుదల. అమరావతిలో కంట్రీ అండ్ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారికి విశాఖలో ఉన్న ఆస్తులపై ఏసీబీ సోదాలు. కనక మహాలక్ష్మి ఆలయంలో తులసి పూజ, సంతాన లక్ష్మి అవతారంలో అమ్మ దర్శనం. నోవటెల్లో జరిగిన వర్క్షాప్ లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కేంద్ర సహాయ మంత్రి రామదాస్. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.